కొంచెం పచ్చి లూజ్ ఉన్నాయని ఇక్కడ కన్ను ముట్టద్దు అందరు అందరు సెన్సెక్లో రెండు మూడు సార్లు వేసినారా వెంటబడి చేసి రెండు మూడు సార్లు ఇల్లు నాకు ముట్టదు ఎవరు అంతా కలిపి ఎంత ఉన్నా అలా సగం మంది భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు నేను ఏస్త్రీ ఈ నాన్నూరు అవ్వాలి అమ్మ అంతగా అవ్వ షుగర్ అవుతుంది మొత్తం పోయింది కను ఏం కనబడకుండా పోయింది. కానీ మరి ఓలియాలు అలా కాబట్టి ఇట్లాంటివి అన్నీ కూడా మేము బాగా రిస్క్ షుగర్ ఉన్న పేషెంట్లకు వీటికి చేయాలంటే కూడా చేస్తున్నాం. మరి మా నాయకులు మేము ఇచ్చే బట్టపల్లి సర్పంచ్ నారాయణరావు కాయన పట్టుకు వచ్చింది ఇద్దరు తక్కువ గీత తీయాలంటే లేదు బగ్గ గరీబు ఫ్రీగా తీయాలంట. అట్లనే మా రాజు నేను అన్నవాడకెళ్ళి ఇద్దరు వచ్చారు పురాణపేటకెళ్ళి మా ముస్లిం పేషెంట్ వచ్చింది మనకు కులం లేదు మతం లేదు మా చైర్మన్ సాబ్ వచ్చారు. అంటే ఈ రకంగా అందరు కూడా నా మీద నమ్మకంతో ఇప్పుడు నాన్న తీసుకొచ్చాక తమ్ముడు వచ్చింది నాకు బాగా బయట నాకు అవ్వకపోతే అంటే నమ్మకంతో ఎంతోమంది వస్తున్నారు చేస్తున్నాం నిన్న కూడా చేసాం అందరికి మంచిగా ఒక్కరిద్దరు కొద్దిగా నొక్కాయింటు ఉంటుంది కొంచెం అసలు బాధ ఉంటుంది అంత మస్తు ఉంటుంది మంచిగా అయితే ఇది ఎట్లుంటుంది అంటే నేనేదో మీటింగ్ పెట్టినట్టు చెప్తాను మీ విషయం మీకు తెలియాలి ఎట్లుంటుంది అంటే మనకు చేసుడు ఎంతనో మీరు కాపాడుకోవడం కలుగుతుంది ఇటు పేషెంట్లు కావచ్చు మీరు కావాలి మీరు కూడా మంచిగా కాపాడుకోవాలి మీరు కూడా దుమ్మలపోవడం కొద్దిగా గొడవ పెట్టడం నర్సులు అదొకటి చేస్తే కన్ను దెబ్బతిన అవకాశం ఉంటుంది విన్నారా మీరు కూడా కూర్చోవచ్చు మాట్లాడచ్చు అన్నీ చేయొచ్చు కానీ ఎక్కువ దుమ్ములపోవచ్చు విన్నారా చిన్నపిల్లలు కొద్దిగా ఎత్తుకుంటే వాళ్ళు పట్టి ముందుకోవాలి అతను ముందుకోవచ్చు ఏం జరుగుతుంది చిన్నపిల్లలు అంటే నాకు ఇస్తున్నారు మనవారు విన్నారా మళ్ళా ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మీరు కానీ చెప్తా ఉన్నా చేస్తాను చెప్తా. మరి మన పావని కంటి అవకాశంలో దాదాపు 30 ఏళ్ళకెళ్ళి ఎట్లయితే ఈ ఆపరేషన్లు ఇక్కడ వేరే వేరే పెద్ద దవాఖానలో కూడా పోయి పెద్ద ఎత్తున కంటి ఆపరేషన్ దాదాపు 70,000 మందికి చేసాం. అందులో ఇట్లా వారంకి ఒకసారో 15 రోజులకోసారో టైం దొరికినప్పుడు ఇట్లా 17 ఆపరేషన్ చేసినట్టు ఒక 15,000 మందికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేయడం జరిగింది. మరి నిన్న కూడా చేసిన సందర్భంలో మరి ఇక్కడ ఉన్న మా హాస్పిటల్ నాతో పాటు 15 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నారు డాక్టర్ విజయ్ సారు మా కంపౌండర్లు సిస్టర్ అమ్మలు అద్దల దుకాణం మన్ను దుకాణం మా ఆయమ్మలు ఇంత మంచిగా చూసిరు కదా మా ఆయమ్మలు వీళ్ళందరి సహకారంతో మరి 1,000 ఆపరేషన్లు చేస్తున్నాం. మరి పూల దగ్గర కూడా 1 రూపాయి మేము తీసుకుంటలేదు ఇక మేము రాజకీయాలకు వచ్చినాం కాబట్టి కొందరు కొన్ని మాట్లాడుతుంటారు కానీ మీకు ఎరికాదు మందు ఎట్టి పరిస్థితుల్లో మీరు వేసుకోవాలి నేను మీకు కూడా చెప్తున్నా కొందరు బిడ్డలు వస్తారు కొడుకులు వస్తారు తప్పులేదు రావట్లేదు కానీ నేను చెప్పింది మీరు విన్నది ఇంటికాడ ఇంకా 4 సార్లు చెప్పాలి
చూడాలని ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఉంటారా, అలా పని వాళ్ళకు ఉంటారు, మీరు కొంత తల్లిగారింటికి పోతారు, కష్టమైతే ఖచ్చితంగా మీరు మేము చెప్పినది ఒకటికి 4 సార్లు మీ ఇంటికాడ చెప్పాలి, 1-4 సార్లు. ఇంకోటి ఇంటికాడ చెప్పాలి, ఎవరైనా మా పేరు చెప్పి ఇంటికొచ్చి అద్దాలు మందులో అమ్మితే తీసుకోవచ్చు, సార్ పంపిణీ అని చెప్పారు. మాకు ఇన్నే తీసుకోలేదు కదా, నీటి నేను పంపిస్తారు విన్నారా, ఏదైనా వస్తే మళ్ళీ వచ్చిన రాసిస్తాం కొనుక్కోవాలి, అది వేరే విషయం. కానీ ఇవ్వాలని కానీ ఇంటికి పంపుడు ఉండదు. రెండోది, మీరందరూ కూడా మామూలు కాటన్ దొరుకుతాయి, 10 రూపాయల కొట్ట, 8 రూపాయల కొట్ట కాటన్ ఇది వస్తాయి కదా, నీళ్ళు అలకే ఇంకేంటి మంచిగా కొనుక్కొని ఇట్లా తెల్లగా విండేసుకొని ఆరేసుకోవాలి. మంచిగా విండి సాకలా తెల్లగా నడుస్తుంది కదా, మీరు అట్లా విండి ఇప్పుడు ఆరేసుకోవాలి. ఇవాళ మీరు ఏం చూసుడు లేదు, ఏం లేదు, మేమే చూసినాం మంది వేసినాం. ఇంటికి పోయినాక 7 సార్లు మంది వేయాలి, ఎట్లా వేయాలి, రెప్పకి ఇట్లా వేయాలి, అది కూడా పడుకోబెట్టేయాలి. విన్నారా, మేము ఎట్లానే ఎత్తాం, నిలబెట్టి కూడా ఎత్తాం, విన్నారా, కానీ మీకు ఏరాదు, ఇట్లా అది మీద రెప్ప ముత్తద్దు, మీద రెప్ప ఇట్లా వేయాలి. నేను చూడమా కొంచెం పెద్ద దొరకట్లేదు, ఇట్లా ఇదా ఇట్లా ఇది చూడు, నేను నిలబెట్టే ఇష్టం పాటు మండ పెట్టేయాలి. విన్నారా, ఇక్కడ ఒకటో చుట్టూ చేసి మళ్ళీ ఇంటనే ముట్ట పెట్టాలి, లేకపోతే ఏమవుతుంది, మీరు ఇక ముట్టినామనుకో మీ చేయి మీద దీనికి అంటారు, అది కంటే పోతుంది కనుకతం. నన్ను ఏదైనా తట్టుకుంటుంది కానీ మహిళ దుమ్ము తట్టుకోదు, తట్టుకున్నదంటే కష్టం. నన్ను ఏది తట్టుకోదు సులితం, మహిళ దుమ్ము అయితే అసలే తట్టుకోదు. ఒక్కసారి మహిళ పోయి చీమచ్చింది అనుకో, దేవుడు రక్షిత కావచ్చు, నేను కూడా దేవుడికి మొక్కేస్తాను, మీరు అందరూ మంచిగా ఉండాలి, నా పేషెంట్ మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, కానీ నాతో పెట్టే కాదు, ఇక మళ్ళీ దేవుడికి నేను మొక్కుడే, మీరు మొక్కుడే, నేను మొక్కుడే, ఆమె నమాజ్ చేస్తే నేను మొక్కుడు, ఆయన నమాజ్ చేస్తే కాబట్టి ఇసుకే గులాయాలి కాదు, ఉన్నా చెప్తాను. ఇక ఈ దస్తులు ముందు పెట్టినంటే నేను దస్తులు కొనుక్కొని ఇక రేపు పొద్దుగా ఇంత గిన్నె తీసుకోవచ్చు, శుభ్రమైన గిన్నె, ఇలా మంచినీళ్ళు పోయింది, పోసే 2 దస్తులకి ఇట్లా లూజ్ లూజ్ చేశాను లేని, మళ్ళీ కొద్దిసేపు మరగాలి, మనం ఎట్లయితే చేపత మరుగుతో చూసినామో అక్కడప్పుడు కూడా మరగాలి. విన్నావా, మరిగినాక మెల్లగా నీళ్ళు వారవేయాలి, నీళ్ళు వారవచ్చి నల్లే ఉంటుంది. విన్నారా, చేపత్తాను అందాలు చెప్పాను, అంటే చేపత్త ఇచ్చాను, విన్నారా, మరగాలి అల్లే, ఇది మెల్లగా తీయాలి, మీ చేతులు కడుక్కోవాలి, కోర్లు ఉండద్దు, శుభ్రంగా ఉండదు, తీసి ఇప్పుడు దగ్గరకంటే నలిగి దగ్గర అంటే నీళ్ళు పోతాయి, కొద్దిగా ఉంటుంది పదన ఇంట్లో ఉంటుందిగా, ఇవ్వ ఇంట్లో చూడాలి, చూసినప్పుడు ఇది రెప్పలకు తలగాలి, తలిగినాక మంచిగా తీసి పక్కంతా మంచిగా చూడు, 2 దస్తులు అనే కదా, అక్కడ ఇంకోటిది ఇంకోటి తీసి పక్కంతా చూడు. ఉన్నారా, ముచ్చుల కిందకెళ్ళి ఇదంతా స్నానం చేయచ్చు. ఇయ్యాలో కూడా పోయినాక మీరే బకెట్ పెట్టాలి, మీరు ఎవరు కూడా బకెట్ కుంచుడు, ముఖానికి నీళ్ళు ఇట్లా నీళ్ళు కొట్టుకుండు, 12-15 రోజులు దాకా చేయాలి, వాళ్ళే చూస్తారు ఎట్ట వచ్చిన. విన్నావా, తలస్నానం 10 రోజుల తర్వాత, విన్నావా, 15-16 తర్వాత పండుగలు అయిపోయినాక, దసరా బతుకమ్మలు అయినాక అయినాక 3 రోజులు పండుగ చేతులు అంటే అది అదే చెప్తుంది, ఎందుకంటే నిద్ర మహిళ కంట్లకి దిగుతుంది, ఇప్పుడే చెప్పినా, ఇక మహిళ అయితే మొక్కుడే తప్ప ఇంకేం లేదు. విన్నారా, కంట్లకు మహిళ పోయిందంటే మొక్కుడు తప్ప ఏం లేదు. ఇదివరకు దేవుడి వల్ల 1000 ఆపరేషన్లు చేసాం, మా వాళ్ళు శుభ్రంగా చూస్తారు, మీరు అందరూ చూసి నేను లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు నీళ్ళలో పెట్టిపోతారు, ఆ నీళ్ళు కూడా అట్టి నీళ్ళు కాదు, మందు నీళ్ళు. విన్నావా, ఇంత మండితే మాడే కానీ వాళ్ళు ఏమైనా ఉంటే సాఫ్ కావాలని చెప్పి మందు నీళ్ళ కాలు పెట్టిపోయారు. మీరు అందరూ చూశారు అంటే మేము ఎంత శుభ్రంగా ఉన్నాం, ఎవరి కోసం ఉన్నాం, మనల కోసమే కాదు, ఎందుకంటే పైసలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ఇయ్యని వాళ్ళు ఉంటారు, కానీ సూప్ అయితే అందరికీ కావాలి కదా, మరి 31 కేంద్రాల్లో దగ్గర దగ్గర 70,000 ఆపరేషన్ చేసి 1-2 దవాఖాన మేమంతా.